హాయ్, నా పేరు డాక్టర్ వినోద్ ఆచారి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికోవర్ హాస్పిటల్స్, కర్నూలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిమోనియా. యూజువల్గా మనం నిమ్ము అని మన లోకల్లో చెప్తూ ఉంటాం. నిమోనియా అంటే ఏమిటి? నిమోనియా అంటే లంగ్స్లో ఉన్న ఆల్వియోలైలో నీరు చేరడం వల్ల మనం నిమోనియా అని చెప్తూ ఉంటాము. నిమోనియా ఎందుకు వస్తుంది? నిమోనియా యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి అంటే, ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఏజ్ మోర్ దాన్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఏజ్ లెస్ దాన్ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజెస్ అంటే కిడ్నీ కానీ ఫెయిల్యూర్, లేకుంటే లివర్ ఫెయిల్యూర్, ఇలా ఉన్నప్పుడు మనకి నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి హెచ్ఐవి లాంటి డిసీజెస్లో మనకి నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ అనే ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్ వల్ల మ్యూకోసిలియరీ ఫంక్షన్ అనేది కొంచెం లో ఉండడం వల్ల మనకి నిమోనియాస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.